ॐ गणनान्त्वा गणपतिगुं हवामहे कविङ्कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतुभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 14వ తేదీ మంగళవారం, పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం విధియ రాత్రి 8:47 వరకు ఉంది. హస్తానక్షత్రం మరి రాత్రి 7:25 వరకు ఉంది. వర్జిన్ తెల్లవారితే బుధవారం అనగా 4 గంటల దగ్గర నుంచి 5:43 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 1:05 నుంచి 2:40 వరకు ఉన్నాయి. అలాగే ఈరోజున మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు, మరి సాయంత్రం 4 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున విజయవాడకు సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:06. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేయాలనుకుంటే మధ్యాహ్నం మిథున లగ్నం సమయంలో 12:35 సమయం, అలాగే 1:45 సమయం అనుకూలంగా ఉంది. ఈరోజున రవి మీనరాశిలో ప్రవేశం. సాయంత్రం మరి ఆయన 7:27 ప్రవేశిస్తున్నారు. కుజుడు మేషంలో ఆల్రెడీ ఉన్నారు. బుధుడు మీనంలో సంచారం ప్రారంభం చేశారు. శుక్రుడు కూడా మీనంలోనే ఉన్నారు. గురువు కన్యలో, రాహు సింహంలో, కేతువు కుంభంలో, శని మరి ధనస్సులో ఉండగా ఇవాళ హస్తానక్షత్రం కాబట్టి మన చంద్ర సంచారం కూడా కన్యారాశిలోనే ఉంది. ఇప్పుడు మనం ఈ 12 రాశుల యొక్క గోచర ఫలితాలు పరిశీలిద్దాం. పరిశీలించేటప్పుడు ఒక చిన్న విషయం, ఇవాళ మనకు ఈ రవి ప్రవేశానికి మీన సంక్రమణం, అలాగే పంచాంగంలో ప్రవేశ దినే మీన సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాల అత్యర్ఘ అని చెప్పారు. అలాగే 28 ఫిబ్రవరి నెల పొడుపు అంటే చంద్రదర్శనం, అక్కడ కూడా అస్తుందినే చంద్రదర్శనం సమశృంగం అత్యర్ఘం అని రాశారు. ఇక్కడ ఈ అత్యర్ఘం అనేటువంటి పదానికి వాడుకలో మనం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అత్యర్ఘం అంటే అర్ఘము, ధర చూపుతుంది. మన వాళ్ళు పంచాంగంలో ధరవరలు రాసేటప్పుడు సహజంగా ఈ రవి యొక్క రాశి ప్రవేశం, చంద్రుడు మాసంలో నూతనమైనటువంటి కళలతో ప్రారంభమయ్యేటువంటి గణితానుగతంగా వచ్చేటువంటి ప్రవేశ సమయం, ఈ రెండింటిని కూడా ఆధారం చేసుకుని ఈ అర్ఘము అంటే ధర, ఈ ధరను నిర్ణయం చేస్తుంటారు. ఈ రెండింటి యొక్క ప్రభావం చేత ఈ నెలలో మరి ధరలు కొంచెం పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి. అంతేకాకుండా పంచాంగకర్తలు, ఇది పంచాంగం దృక్ సిద్ధాంతం, పూర్వ సిద్ధాంతం, ఇవన్నీ కూడా ఏది పడితే అది ఉన్నాయి, వాటిని అన్నింటిని కూడా పక్కన పడేసేయండి. అయితే అదృష్టవశాత్తు ఈ పాడ్యములు, అమావాస్యలు, పౌర్ణములు వాళ్ళకి మనకి అందరికీ కూడా అన్ని రకాల పంచాంగాలు ఒకటే వస్తున్న కారణంగా ఈ పంచాంగాల్లో ఉన్నటువంటి చంద్ర రవి ప్రవేశాలను దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం 2018లో మరి అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు బాగా ఉండే అవకాశం ఉంది అని రాశారు. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మరి ఒక విధంగా చెప్పాలంటే 2018ని కూడా క్రోడీకరించుకుని 2017లోను 2018లోను కూడా సంఘంలో చెడు ప్రభావం బాగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సంఘంలో మరి ఈ వాతావరణం సమతుల్యతను కోల్పోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా నిర్ధారణ చేశారు పంచాంగకర్తలు. అసాధారణమైన గణితం అండి. గణిత శాస్త్రం జ్యోతిష్ శాస్త్రానికి ముడిపెట్టి, ఖగోళంతో ముడిపెట్టి చెప్పినటువంటి సిద్ధాంత భాగం ఉందే చాలా గొప్పది. పంచాంగం అంత్య సమయాలు ఏదో 4 గడియలు అటు 4 గడియలు అటు చూపిస్తాయని చెప్పేసి టోటల్గా పంచాంగాలన్నీ కూడా ఇవన్నీ వరస్ట్ అండి అనుకోవాల్సినంత తేలికపాటి సబ్జెక్ట్ కాదండి. ఆ మహర్షులు ఇచ్చిన గణితాన్ని బట్టి ఇక్కడ పంచాంగకర్తలు పంచాంగం ఇస్తున్నారు. వాళ్ళ గణితాల్లో చాలా చక్కటి విశ్లేషణలు, వివరణలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకునే 2016-17లో దుర్ముఖనామ సంవత్సరంలో కప్పగంతు 6 గంటల పంచాంగంలో మరి ఉన్న వాతావరణం గమనించారా? 220 రోజులు ఖచ్చితంగా, అంటే సుమారు 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కూడా ఎండలు ఉంటాయని రాశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకా
ఉగాది రాకుండానే మనకి ఫిబ్రవరి ఒకటి దగ్గర నుంచి ఎండలు బాగా పెరిగిపోయినాయి. భూగర్భ జలాలు కూడా అంతరించే అవకాశం ఉంది అన్నటువంటి విశేషాన్ని సైంటిస్టులు మన వాళ్ళు ఇచ్చిన దానికంటే కూడా ముందుగానే ఒక సంవత్సరకాలం ముందుగా మన పంచాంగతలు ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు. మరి ప్రతిదానికి కూడా చరిత్ర ఆధారం కాబట్టి మీరు వెనక్కి తిరిగేసి చూస్తే సైంటిస్టులు ఇచ్చినటువంటి రిజల్ట్ కంటే కూడా ముందుగానే పంచాంగతలు ఇచ్చారు. అలాగే జ్యోతిర్గణితంలో మనకు ఉన్నటువంటి గణిత ఆధారంగా మనకి ఈ మధ్యకాలంలో ఒక 4 ఏళ్ల క్రితం ఒక 3 గ్రహాలు ఎక్స్ట్రా వచ్చినాయని చెప్పేసి బాగా ప్రచారాలు అఖలం ప్రచారాలు జరిగిపోయినాయి. మరి ఆ 3 గ్రహాలు ఎక్కడ పోయినాయో ఆ సైంటిస్టులు ఏం చెప్పలేకపోతున్నారు. వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నిశ్చింతగా జ్యోతిష్ శాస్త్రరీత్యా అనుభవజ్ఞులైనటువంటి పండితులు చాలా కూల్గా ఆ విషయాన్ని ప్రజల్లో తీసుకున్నారు. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన అంశం ఏంటో గమనించారా? ప్రతి విషయంలోనూ కూడా మనకు జ్యోతిష్శాస్త్రం అనేది చాలా ప్రశాంతమైనటువంటి రిజల్ట్స్ ఇస్తూనే ఉంది. కానీ మనం దాన్ని అనుష్ఠించే విధానంలోనే తేడాలు తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా పై సంవత్సరం కూడా మరి సంఘంలో అల్లకల్లోలు బాగా జరిగే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గణితాలు ఆధారంగా గ్రహగణితాల ఆధారంగా ఎక్కువగా నిర్ధారణ చేశారు. వచ్చే సంవత్సరానికి 2018 ఆల్మోస్ట్ ఆల్ కాలసర్ప దోషాలని తర్వాత మళ్ళీ గ్రహచారం బాగాలేదని వీటి మీద ఆధారం చేసి ఎన్నో దుష్ఫలితాలు వచ్చే సంవత్సరాన్ని సూచిస్తున్నాయని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచే నిత్యం దేశం సుభిక్షంగా ఉండాలి, కాలం సక్రమంగా నడవాలి, వాతావరణం బాగుండాలి అనేటువంటి కోరికతో మీరు కనుక రోజు ఆ భగవాను కనుక అర్చిస్తే ఆ భగవద్ ఆరాధన ప్రభావంగా మంచి ఫలితాలు వచ్చి వాతావరణంలో చెడు ఫలితాలు పోయి చక్కగా సవ్యమైనటువంటి సంచారం నడిచే అవకాశం వస్తుంది. దీనికోసం ప్రజలందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మేషరాశి ఫలితాలు చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించేటప్పుడు ఫస్ట్ షేర్ వ్యాపారాల విషయం చూద్దాం. ఈ వారంలో ఉన్న కాకుండా ఈ రోజున మనకి గ్రహచారం ఆధారంగా మరి షేర్ వ్యాపారాల్లో మేషరాశికి అలాగే సింహరాశికి కన్యారాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి అలాగే మకర రాశి కుంభరాశి వాళ్ళకి షేర్ వ్యాపారంలో అనుకున్న స్థాయి లాభాలు వచ్చే అవకాశం లేదు. అయితే వృషభ రాశి కుంభరాశి మాత్రం సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. మిగతా రాశుల వాళ్ళకి మాత్రం అంటే మిథునం కర్కాటకం వృశ్చికం మీనం ధనస్సు వీళ్ళకి మాత్రం అనుకున్న స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థుల విశేషాలు చూస్తే మేషరాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది. వృషభ రాశి వాళ్ళకి ఇవాళ కొంచెం ఒత్తిడి ఎక్కువైనా మంచి ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు. అలాగే మిథున రాశికి చెందినటువంటి విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కర్కాటక రాశి అలాగే వాళ్ళు కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి వీళ్ళకి గ్రహచారం బాగుంది, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయండి. ధనస్సు రాశి వాళ్ళకు కూడా ఇవాళ మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళు బాగా ఒత్తిడి పడ్డప్పటికీ కూడా గురువు సంచారం బాగుంది కదా, అందువల్ల మంచి ఫలితాలు పొందుతారు. కుంభరాశి వాళ్ళు కొంచెం విద్యార్థులు కుంభరాశి చెందినటువంటి విద్యార్థులకు ఈరోజున టెన్షన్స్ ఉంటాయి, కానీ బాగా పరీక్షలు అలాగే విద్యా వ్యవస్థ అంతా కూడా బాగా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళకి మాత్రం బాగా విచిత్రమైనటువంటి ఫలితాలు లాభదాయకమైన ఫలితాలే ఉంటాయి. ఇంకా శాంతి మార్గాలు కూడా ముందుగానే చూసి తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మరి మేషరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే మంచిది. వృషభ రాశి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే మంచిది. మిథున రాశి వాళ్ళు కూడా ఈరోజున రోజువారీ పూజలు సరిపోతాయి. కర్కాటక రాశి వాళ్ళకి రోజువారీ పూజలు సరిపోతాయి. సింహరాశికి కన్యారాశికి ఇరువురికి కూడా మళ్ళీ కుజరాహుల యొక్క సంచారం బాగుండదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అలాగే దుర్గా ఆరాధన మంచిది. తులారాశి వాళ్ళకి నవగ్రహ శాంతి అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో తెల్లటి పుష్పాలతో మరి ఈ రోజున జగదమ్మను ఆరాధన చేసుకుని బయటకు వెళ్తే మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి రోజువారీ పూజలు సరిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి కూడా రోజువారీ పూజలతో సరిపోతుంది. మకర రాశి వాళ్ళు దుర్గా సప్తశిలోకి పారాయణ చేసుకోవడం మంచిది. కుంభరాశి వాళ్ళు ఎర్రటి పుష్పాలతో జగదమ్మను ఈ రోజున ఆరాధన చేసుకుని బయటకు వెళ్తే మంచిది. మీనరాశి వాళ్ళు రోజువారీ పూజలు చేసుకుంటే సరిపోతుంది. మేషరాశి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కలహాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపార విషయంలో కూడా అనుకూలం తక్కువగానే ఉంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజున ఏ పనిలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వృషభ రాశి
ఈరోజున చాలా విచిత్రమైనటువంటి కాలం నడుస్తుంది వృషభరాశి వాళ్ళకి. సత్ఫలితాలని కూడా ఎదురుగా కనబడుతూ ఉంటాయి, కానీ వాటిని తీసుకునే పరిస్థితి మాత్రం ఉండదు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క ఆర్థిక ఆరోగ్య విషయాలు వచ్చే చికాకుల్ని, ఉద్యోగ వ్యాపార విషయాలు వచ్చే చికాకుల్ని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం చికాకులను సృష్టిస్తాయి. కానీ పెద్దగా ప్రతిబంధం ఉండదు. అవకాశం ఉంటే కనుక ఎరుపు రంగు వస్తువు ఏదైనా దగ్గర పెట్టుకుని బయటకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి అన్ని ఫలితాలు ఈరోజున సహజంగా సాధారణ స్థాయి ఫలితాలతోనే ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్నింటిలోనూ కూడా సానుకూల ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. కర్కాటక రాశి. వీళ్ళకు కూడా ఈరోజున సర్వ విధాల శాయశక్తుల కృషి చేసి అన్ని ఫలితాలు కూడా సానుకూలంగా మరల్చుకునే యోగం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడుపుతూ ఉంటారు. మంచి ఫలితాలు, అలాగే ఈరోజున అన్నింటిలోనూ కూడా చాలా చక్కటి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో కొన్ని చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు అనుకూలం తక్కువ. అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తోటి వాళ్ళు సహకారం చేయరు. అలాగే మిత భాషణ ఓర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోకుండా ఉండే మంచిది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మరి మంచి ఫలితాలు పొందడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ఈరోజున ప్రతి పనిని కూడా చాలా శోధించి, మనం చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్తే బాగుంటుంది. కారణం అంటే దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మరి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది. మిత భాషణ ఓర్పు నేర్పు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీరు మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో ముందుకు తీసుకెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోకుండా ఉండడం మంచిది. కలహాలకు దూరంగా ఉండడం చాలా అవసరం. తులారాశి. మీరు ఈరోజున ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోవద్దు. మీ పనులు కొంచెం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. నిత్యంలో చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఏదో తెలియని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఆరోగ్యంగా కొంచెం చికాకులు బాగా పడుతూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి పెద్ద పెద్ద వ్యవహారాలను కూడా కొంచెం విఫలమవుతూ ఉంటాయి. ఆర్థికం, ఆరోగ్యం రెండు విషయాలు చాలా జాగ్రత్త చూసుకోవాలి. వచ్చేటువంటి ఆదాయం కంటే కూడా వెళ్ళేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేసుకోవాలి. వృశ్చిక రాశి. అన్ని విషయాలు చాలా బాగుంటాయండి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా మరి చాలా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఎవరితోనూ కూడా మీరు ఎక్కువగా సంభాషణ చేయవద్దు. ఎవరి వ్యవహారాల్లో కూడా ఎక్కువగా కలగజేసుకోవద్దని చెప్పేసి మీకు ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజున గ్రహచారం అంతా అనుకూలంగానే ఉంది. వాళ్ళ యొక్క ఫలితాలని కూడా చాలా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా మంచి విజయాలు సాధిస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజున మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. మీకు ఈరోజున విజయ పరంపర బాగా సాగే అవకాశం ఉంది. మకర రాశి. టెన్షన్స్ బాగా ఉంటాయండి. కొత్త ప్రయోగాలు చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. మీకు మానసికంగా ధైర్యం బాగా పెరుగుతుంది. కొన్ని విషయాల్లో తెలియని ఒత్తిడి ఉంటూ ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో విజయవంతమైన ఫలితాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. కొన్ని కొన్ని విషయాల్లో చికాకులు పడుతూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కడ నష్టం లేకుండా నడిచిపోతుంది. ఈ రోజున కొత్త ప్రయోగాలు ఏం చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. గురువు భాగ్యంలో ఉన్న కారణంగా తెలివితేటలు ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకంగా కాలక్షేపం చేస్తూ
మంచి జీవితం గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది, సత్ఫలితాలు బాగా పొందే అవకాశం ఉంది. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది, సత్ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీనరాశి ఈరోజున మీనరాశి వాళ్ళ ఫలితాలు కూడా చాలా చక్కగానే ఉంటాయి. కొన్ని విషయాలు చికాకులు, కొన్ని విషయాలు లాభాలు, మొత్తం మీద సత్ఫలితాలతోనే అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహీన్ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖనో భవంతు. ఓం తత్సత్.